పెద్దున్య వీక్షకులకు శుభోదయం. 9/9/2021 గురువారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ రాత్రి 2:25 వరకు, హస్త నక్షత్రం సాయంత్రం 5:20 వరకు. గురువారం పూట సాయిబాబా గుడిలో అన్నదానం చేసినట్లయితే సర్వం శుభం కలుగుతుంది. మేషం, ఆదాయానికి మించి ఖర్చులు అధికం. స్త్రీలకు కళ్ళు తల నరాలకు సంబంధించిన చికాకులు అధికం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. దేవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం, ఆర్థిక విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు. కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారులకు కలిసి వస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటి వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. మిథునం, పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెలకువ అవసరం. పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కర్కాటకం, ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదని గమనించండి. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం అభిమానం కూడదు. మీ మాట తీరు పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సింహం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ నెమ్మదిగా కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మనస్సులో ఆధ్యాత్మిక ధోరణి చోటు చేసుకుంటుంది. ముక్కుసూటి ధోరణి మంచిది కాదని గమనించండి. మీ కలత్రం ఉండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కన్య, ఆర్థిక పరమైన లావాదేవీలు కలిసి వస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. గృహ సంబంధ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి చూపుతారు. భూమి స్థిరాస్తి ఎందు ఆసక్తి కలుగుతుంది. మీ కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. మిత్రులను ఉల్లాసంగా గడుపుతారు. తుల, పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్స చేయనప్పుడు జాగ్రత్త అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించిన మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. వృశ్చికం, ఏ వ్యక్తికి ఆదిచనం ఇవ్వడం మంచిది కాదు. స్థిరాస్తి సంబంధించిన విషయాలకు ప్రస్తావనకు వస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పెద్దల సలహాలు పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ధనుస్సు, ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైన ఆదాయానికి కొదువ ఉండదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మిత్రులను కలుసుకుంటారు. మకరం, ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. పత్రికా సిబ్బంది వార్తల వీక్షణలో పునరాలోచన అవసరం. కొబ్బరి పండ్లు పువ్వులు చిరు వ్యాపారులకు లాభదాయకం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. కుంభం, ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. భాగస్వామి తరపు బంధువులు రాకపోకలు ఉండగలవు. దేవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీనం, ఆధ్యాత్మిక ధోరణి చోటు చేసుకుంటుంది. అప్పుడప్పుడు మీ సంతానం వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. మిత్రులను కలుసుకుంటారు. ధన్యవాదాలు.